గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక కొత్త విషయాన్ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం అనేది జరుగుతుంది. అదే వచ్చేసి మియాజాకి. ఈ మియాజాకి అంటే ఏంది? మియాజాకి అని ఈ మధ్య న్యూస్లలో అయితే మీరు అయితే గమనించవచ్చు. ఈ మియాజాకి ఏంది? ఇదేంది, ఓ జపాన్ వర్డ్ లాగా ఉందని అనుకుంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఇది జపాన్ వర్డే. అయితే ఇది జపాన్ మియాజాకి అనేది ఒక అమ్మాయి పేరు, అబ్బాయి పేరు అంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇది ఒక మామిడి పేరు. ఇది అమ్మాయి పేరు, అబ్బాయి పేరు కాదండి. మామిడిలో ఒక రకం పేరు. మనకు బంగనపల్లి, తోతాపూరి, లాంగ్రా, దశరి, రసాలు, సువర్ణరేఖ అనే వెరైటీస్ ఉన్నాయి కదా. ఆ విధంగా ఈ బంగనపల్లి లాగానే ఇది ఒక మియాజాకి అనేది కూడా ఒక మ్యాంగో వెరైటీ. అయితే ఈ యొక్క మ్యాంగో వెరైటీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారా? చెప్పుకోవాల్సింది. ఎందుకంటే మనము ఈ యొక్క మన ఇండియాలో పండే లాంగ్రా కానీ లేకుంటే బంగనపల్లి కానీ ఇలాంటి వెరైటీస్ని మనం చూసుకున్నట్లయితే వాటికి సుమారుగా ఎంత ఉంటుంది కేజీ? ఇప్పుడు మ్యాంగోకి సుమారుగా 60 నుంచి 100 వరకు నార్మల్గా ఉంటుంది. మనకు సూపర్ మార్కెట్లో పోతే ఒక 100 నుంచి 200 రూపాయల వరకు మనకి ఈ యొక్క రేట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఈ యొక్క మియాజాకి ఫ్రూట్ను చూసుకున్నట్టయితే, ఒక కేజీకి ఇంటర్నేషనల్ మార్కెట్లో, అదే జపాన్లో, సుమారుగా 275,000 రూపాయలు పలికాయండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎగ్జాక్ట్లీ ఏంటంటే, ఒక కేజీ మియాజాకి ఫ్రూట్కి 275,000 రూపాయలు అనేది పలకడం అనేది జరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. అయితే దీనికి ఉండే ప్రత్యేక లక్షణాలు ఏంటి? మన మ్యాంగోలో లేని ప్రత్యేకతలు ఏమున్నాయి దీంట్లో అని మీరు ఒకసారి అనుకోవచ్చు. ఎస్, ఉన్నాయి దీంట్లో. ఏంటంటే మన మ్యాంగోలో చూసుకున్నట్టయితే, మన మ్యాంగోతో పోల్చుకున్నట్టయితే ఈ మియాజాకిలో సుమారుగా 15% చక్కెరలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే మన బంగనపల్లితో కానీ తోతాపూర్తో పోల్చుకున్నప్పుడు 15% తీపిదనం అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి ఎంత తీయగా ఉంటుందో. అదేవిధంగా ఈ ఫ్రూట్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఎరుపు వర్ణంలో మరియు ఆరెంజ్ వర్ణంలో మిక్స్ అయ్యి ఉంటుంది. చూడడానికి మనకు ఎగ్ షేప్, ఏంటంటే సన్ ఆఫ్ ఎగ్ ఆఫ్ సన్షైన్ అని అంటారన్నమాట ఈ ఫ్రూట్ని. ఎందుకంటే మనకు ఉదయించే సూర్యుడు ఏ కలర్లో ఉంటాడో ఆ విధంగా ఉండి ఎగ్ షేప్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ డైనోసార్ ఎగ్ షేప్లో ఉంటుందంట. ఓకే, డైనోసార్ ఎగ్ షేప్లో ఉంటుంది. కానీ దాంట్లో ఉండే ఇంకో ప్రత్యేకతలు ఏంటి అంటే, అది 15% తీయగా ఉంటుంది. 15% ఎక్కువ తీయగా ఉంటుంది మన మామిడితో పోల్చినప్పుడు. అదేవిధంగా దాంట్లో ఎలాంటి ఫైబర్ అనేది లేకుండా ఉంటుందంటే, ఇది నార్మలే, ఎలాంటి పీచుదనం అనేది లేకుండా ఉంటుందంట. బట్ ఒకసారి మనం ఆ ఫ్రూట్ను తిన్నామంటే, ఆ టేస్ట్ చేసామంటే, ఆ ఫ్రూట్కున్న నేచర్ అనేది చాలా చాలా యూనిక్ అటండి. అయితే ఆ ఫ్లేవర్ అనేది ఒక యూనిక్ నేచర్. దాన్ని ఎప్పుడు తిన్నా కూడా ఆ వాసనను మనం ఇమీడియట్గా పసిగట్టే అంత ప్రత్యేకత కలిగిన, పసిగట్టే నేచర్ కలిగిన వాసన అయితే, దానికి స్మెల్ అయితే, స్వీట్ స్మెల్ అయితే వస్తుందటండి. ఇంతేనా అని అనుకుంటున్నారా? ఇంకా ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, దీంట్లో పోల్చుకున్నట్టయితే, మన మామిడితో పోల్చుకున్నట్లయితే ఏంటంటే, దీంట్లో అత్యంత ఎక్కువగా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయంట. యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకు క్యాన్సర్ బారి నుంచి మన శరీరాన్ని అయితే కాపాడుతుందండో ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్. అదేవిధంగా బీటా కెరోటిన్ అంటే విటమిన్ ఏ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ విటమిన్ ఏ వల్ల మనకు శరీరంలో లేకుంటే మన కళ్ళు అనేవి బాగా కనిపించడానికి ఎంతో సహాయపడుతుంది ఈ యొక్క బీటా కెరోటిన్. దాంతో పాటు మనకు అత్యంత ఎక్కువగా దీంట్లో పోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. పోలిక్ యాసిడ్ అనేది మెయిన్గా వచ్చేసి మనకు గర్భిణీ స్త్రీలకు, ప్రెగ్నెన్స్ లేడీకి అయితే తీసుకోవాలని మనం అంగన్వాడి కేంద్రంలో అయితే ఖచ్చితంగా చెప్తుంటారు. పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు కూడా ఇస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం కానీ రాకుండా ఉంటుంది మెయిన్గా ఈ యొక్క ప్రెగ్నెన్స్ లేడీలో. అలాంటి పోలిక్ యాసిడ్ అనేది ఈ యొక్క మియాజాకి ఫ్రూట్లో మనకు అబౌండెంట్గా ఉంటుందట. అందువలనే ఈ యొక్క ఇంత మనకు ప్రత్యేకతలు ఉన్న ఈ యొక్క మియాజాకి సుమారుగా 275,000 రూపాయలు పలికిందంట. అది జపాన్లో. మన ఏరియాలో అయితే సుమారుగా ఎంత ఉంటుంది? సుమారుగా 1,000 నుంచి 2,000 మధ్య అయితే ఉండొచ్చు. ఈ విధంగా నేను కొత్త కొత్త విషయాల గురించి అయితే చెప్పడానికి నేను రెడీగా ఉంటాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.